తెలుగుదేశం పార్టీ దూకుడి మీద ఉంది మొన్నటి సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పునరావృతం చేయాలని ఆశిస్తుంది ఎక్కడా పట్టు సడలకుండా చూసుకోవాలని జాగ్రత్తలు పడుతుంది అందుకు తగ్గట్టుగా ఇప్పటికే రంగంలో దిగింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాల స్థానం కోసం ఆలపాటి రాజా పేరును ఇప్పటికే ఖరారు చేసింది ఆయన ప్రచారంలో కూడా దిగారు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నారు అనేక చోట్ల వాటర్ల చేర్పింపు ప్రక్రియలో ఆలపాటి రాజా వర్గీయులు చురుగ్గా పనిచేస్తున్నారు అయితే ఆయనకి ఆశించినంత స్థాయిలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడం లేదన్న అభిప్రాయం ఉంది అయితే ఇప్పటికే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టారు ఆయన పర్యవేక్షణలో మొత్తం ప్రక్రియ సాగుతోంది ఇదే సమయంలో గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మీద కూడా టీడీపీ కన్నేసింది అక్కడి నుంచి కూడా తన పార్టీ తరఫున అభ్యర్థిని పోటీలో పెట్టాలని నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగా సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించింది ఇప్పుడు అభ్యర్థిని కూడా ఖరారు చేసింది పేరాబొత్తుల రాజశేఖర్ని టీడీపీ రంగంలో దింపబోతోంది ఐపోలవరం మండలానికి చెందిన ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన నాయకుడైన ఆ తర్వాత ఆయన కాకినాడ రూరల్కి షిఫ్ట్ అయ్యారు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కాకినాడ సీటు కోసం ఆశించారు అయితే అక్కడ ఆయనకి అవకాశం రాలేదు జనసేన ఖాతాలో కాకినాడ రూరల్ నియోజకవర్గం చేరడంతో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు అవకాశం లేకుండా పోయింది దాంతో ఇప్పుడు పేరాబత్తుల రాజశేఖర్ని మండలి బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది ఇప్పటికే ఈ విషయం మీద బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు పురంధేశ్వరి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కూటమి తరపున తేరాబత్తుల రాజశేఖర్ బరిలో దిగడం ఖాయం అయితే రెండు స్థానాలకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీలో ఉంటే బీజేపీ మద్దతిస్తుందా అందుకు సహకరిస్తుందా అన్నది ప్రశ్న వాస్తవానికి పట్టభద్రుల నియోజకవర్గాల విషయంలో బీజేపీ కాసింత పట్టుదలగా ఉంటుంది తమకు బలమున్న ఎగువ మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ పోటీ చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉంటుంది గతంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని కూడా అదే కోణంలో బీజేపీ గెలుచుకున్న అనుభవం కూడా ఉంది దాంతో గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం విషయంలో బీజేపీ పట్టుబడుతుందా లేకుంటే తెలుగుదేశం పార్టీకే ఆ సీట్ను వదిలేస్తుందా అన్నది చర్చ జనసేన ఇప్పటికే రెండు స్థానాలను టీడీపీకి ఇచ్చేందుకు అంగీకరించింది జనసేన పోటీ చేసేందుకు సిద్ధంగా లేదు దాంతో జనసేన వైపు నుంచి టీడీపీ అభ్యర్థులకు లైన్ క్లియర్గా ఉంది కానీ బీజేపీ ఏం చేస్తుందన్నదే ప్రశ్న బీజేపీ ఏం చేసినప్పటికి కూడా టీడీపీ తన అభ్యర్థులు ఇద్దరిని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సన్నాహాలు ప్రారంభించినటువంటి తరుణంలో పోటీకి అన్ని సర్దుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆలపాటి రాజా అటు పారాబత్తుల రాజశేఖర్ పోటీలో ఉండడం దాదాపు ఖాయమన్న అభిప్రాయం ఉంది ఇటు ఖమ్మనాయకుడికి కృష్ణా గుంటూరు జిల్లాలో చోటిచ్చిన టీడీపీ గోదావరి జిల్లాలో కాపు అభ్యర్థిని పోటీలో పెడుతుంది ఈ కమ్మ కాపు ఈక్వేషన్ తమకు మొన్నటి సాధారణ ఎన్నికల మాదిరిగానే మరోసారి వర్కౌట్ అవుతుందన్న అంచనా టిడిపి అధిష్టానంలో ఉంది కమ్మ కాపు కలయిక ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయి పట్టు నిలుపుకోగలమన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు అందుకు అనుగుణంగానే ఇప్పటికే ప్రారంభించిన సన్నాహాలన్నీ పూర్తిగా ఫలిస్తాయని రెండు సీట్లు తమ ఖాతాలోనే వేసుకుంటామని టీడీపీ అంచనా వేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరగబోతున్న ఈ ఎన్నికలు తమకు అత్యంత కీలకమైనవిగా అంచనా వేస్తుంది సాధారణ ఎన్నికల తర్వాత జరగబోతున్న ప్రత్యక్ష ఎన్నికలు కావడం అందులోను బ్యాలెట్ పేపర్ ద్వారా ఈసారి పోలింగ్ జరుగుతుండడంతో ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది ఈవీఎంల విషయంలో వైఎస్ఆర్సీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎప్పటికీ ఈవీఎం ప్రభుత్వంగా పిలుస్తున్నటువంటి నేపథ్యంలో బ్యాలెట్ ఎన్నికల్లో గెలిచి అలాంటి విమర్శలకు చెక్కు పెట్టాలన్న సంకల్పం టీడీపీలో ఉంది అయితే అదంత సాధ్యమా సులువ కాదా అన్నది చూడాల్సినటువంటి విషయం ఈ రెండు స్థానాలు ప్రస్తుతం పీడిఎఫ్ బలమైనటువంటి నియోజకవర్గాలు రెండు చోట్ల పీడిఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పీడిఎఫ్ కూడా పోటీలో దిగబోతోంది వైఎస్ఆర్సిపి పీడిఎఫ్ నేతలకి మద్దతు ఇస్తుందా వైఎస్ఆర్సిపి అభ్యర్థులనే పోటీలో పెడుతుందా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు దాంతో ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి టీడీపీకి ఇది కీలకమైనటువంటి విషయంగా కనిపిస్తోంది టీడీపీ ఎలా గట్టెక్కుతుంది అనేది చూడాల్సినటువంటి విషయం విడు నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్